Don't miss 50% off on IVF procedures. 1st November to 38th November in all 49 branches. రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తా. 175కి 175 స్థానాలా? మీరు అన్ని స్థానాలు గెలుచుకుంటే నేను నోట్లో వేలు పెట్టుకొని చూస్తుంటానా అని నిన్నటి రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు మనతో మాట్లాడడానికి ఐడ్రీమ్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి గారు. ఆయన అడుగురాలు తెలుసుకుంటాం. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే నాగరాజ్ అన్న. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రతి సభలో కూడా నేను ఒక్క ఛాన్స్ అది అడగట్లేదు, నేను చేస్తున్న పరిపాలన కావచ్చు, నేను చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల మీరు లబ్ధి పొందినా, నేను మంచి చేస్తున్నానని విశ్వసించిన నాకు ఓటేయండి, మళ్ళీ ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. కానీ మీ పార్టీ కార్యక్రమం అంటే 175కి 175 స్థానాలు మనం ఎందుకు గెలవలేము, వై నాట్ 175, ఎందుకు గెలవలేము అని గట్టిగా చెబుతున్నారు. కానీ మీ ప్రత్యర్థి అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్నున్నారు 24లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తా, 175కి 175 స్థానాలు ఎలా గెలుస్తుంది, నేనేమన్నా నోట్లో ఏళ్ళు పెట్టుకొని చీక్తా కూర్చుంటానా అనేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలకు మీరేమంటారు? 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అనే యువజన విభాగానికి కీలక అధ్యక్షుడిగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు 294 సీట్లలో 292 ఎన్నో ప్రజారాజ్యం పోటీ చేసింది. దాని పేరు మెగా కూటమి. ఆ మెగా కూటమి పోటీ చేసినప్పుడు ఈయన వెనక నోట్లో వేలు పెట్టుకొని ఏం చేస్తా కూర్చున్నాడో, మరి ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలి. పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయాడు. 2014 ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ, వాళ్ళిద్దరికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా, 650 హామీలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కదా, ప్రతి ఒక్క హామీకి నాది బాధ్యత అని చెప్పి నోట్లో ఏలు పెట్టుకొని కూర్చొని అంతా ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ధైర్యమే చేయలేకపోయాడు. అయినా మాకు 67 సీట్లు వచ్చినాయి ఆ రోజు. ఇదే 2019 ఎన్నికల్లో నోట్లో ఏలు పెట్టుకున్నాడో మళ్ళీ ఇంకేం పెట్టుకున్నాడో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను అంటూ సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో కలిపి జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే మాకు 151 వచ్చినాయి. పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకొని కూర్చున్నాడో తెలియదు, ఒక్క సీటు కూడా రాల. ఆయన ఒక సీటు ఆయనకు వచ్చింది, ఆయన ఒక చోట కూడా గెలవల. 130 చోట్ల ఎన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు నోట్లో ఏలు పెట్టుకుంటావో, నలుగురిని పక్కన పెట్టుకొని ఇంకేం పెట్టుకుంటావో మాకు తెలియదు. చూస్తానే కూర్చో, నోట్లో ఏలు పెట్టుకొని చీకుతానే కూర్చో. మేము మళ్ళీ సింగిల్గానే పోటీ చేస్తున్నాం, నీకు సింగిల్ సీటు కూడా రానియకుండా చేయగలం, మేము 175కి 175 గెలిచి చూపిస్తాం. సో ఒక డైలాగులు కొట్టి సినిమా డైలాగులు వారాంత పలుకులని మీకు ఒకటి వస్తుంది ఆంధ్రజ్యోతి పత్రికలో, ఆయన రాస్తూ ఉంటాడు రాధాకృష్ణ. అట్టానైనా వారాంతపు రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్. వీకెండ్లో పవన్ కళ్యాణ్ వస్తాడు, వీక్ డేస్లో చంద్రబాబు నాయుడు వస్తాడు. కాబట్టి మీరు కంపేర్ చేసి చూసుకోండి. వీక్ డేస్లో అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్తాడు హైదరాబాద్ నుంచి మామూలు ఫ్లైట్లో. వీక్ డేస్లో అంటే సాటర్డే సండే టైంలో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాడు. వచ్చి రాసిచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా చదివేసి వెళ్ళిపోతాడు, రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు చెప్పండి? రే మేము సింగిల్గా వస్తాం, 175 175 గెలుస్తాం. మీరు సింగిల్గా 175లో పోటీ చేయగలుగుతారా లేదంటే సమాధానం చెప్పలేనటువంటి చేతగాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉంటే మేము నువ్వు ఎన్ని గెలుస్తావు అంటలా, ఎన్ని పోటీ చేస్తావు చెప్పమంటున్నాం. ఓ రాజకీయ పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2009 వచ్చాడు, బట్ పవన్ కళ్యాణ్ 2008 వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటే వయసులో పెద్ద, రాజకీయాల్లో కూడా ముందు వచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 2 ఎంపీ, 2 ఎమ్మెల్యే, ఒకసారి అపోజిషన్ లేడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పు నువ్వేమయ్యావు, వార్డు మెంబర్ అన్న దేంటో సినిమాల్లోనా? సినిమాల్లో చాలామంది అవుతారు, సినిమాల్లో సూపర్ స్టార్లు, సినిమాల్లో మెగాస్టార్లు, సినిమాల్లో పవర్ స్టార్లు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ స్టార్ రియాలిటీలో. మీరు ముఖ్యమంత్రి క్యారెక్టర్లు వేస్తారేమో అక్కడ, ఎమ్మెల్యే క్యారెక్టర్లో నటిస్తారేమో, బట్ ఇక్కడ రియల్గా ఎమ్మెల్యే, రియల్గా ఎంపీ, రియల్గా ముఖ్యమంత్రి కంపేర్ చేసుకోవడానికి సినిమాల్లో వాళ్ళతో కంపేర్ చేసుకోండి, సో లేదంటే సీరియల్లో నటించే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకునే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మేము ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం, నువ్వు మీ దత్త తండ్రి ఇద్దరూ కలిసి మీకు మీరు దత్త తీసుకున్న మీడియా ఉంది కదా,
మీరందరూ కలిసి మూకుమ్మడిగా రండి. 2024లో వచ్చినా 29లో వచ్చినా ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్టా ఇట్టా కాదు, 175 మీరు 175లో సింగిల్గా పోటీ చేసే దమ్ము ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? పోటీ చేసే దమ్ము, నేను గెలిచే దమ్ము అడగట్లా, పోటీ చేసే దమ్ము 175 సీట్ల వరకు ఉందా? మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం. ఆ రోజు మాకు 67, తర్వాత 151, రేపు 175 ఆపే దమ్ము ఉందా? 175 ఎలా వస్తుంది చూస్తాను, నోట్లోలు పెట్టుకొని చూస్తుంటానా అన్న పవన్ కళ్యాణ్ గారు. నేను పోరాటం చేయబోతున్నాను, ఈ పోరాటంలో నేనేమి బీజేపీని కలుపుకొను, బీజేపీకి ఏమి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వను, మోడీకి చెప్పను, ఎవరికి చెప్పను, నేను సింగిల్గా వెళ్తున్నాను, పోరాటం చేస్తాను, అధికారంలోకి వస్తాను, అందరి అంతు తేలుస్తా, నా గురించి ఎవరెవరైతే ఈరోజు వక్రీకరించి మాట్లాడుతున్నారో వాళ్ళందరి కథలు తెలుస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే కదా మన మోడీకి డాడీ గురించి చెప్తే మీ డాడీ గురించి ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మేము ఎప్పుడు కలిసేలా మీ డాడీతో అని చెప్పింది. అదే ఇలాంటి వ్యాఖ్యలే వద్దు అంటారు పవన్ కళ్యాణ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి ప్రలాపనలు పలికే వారందరికీ కూడా త్వరలోనే గుణపాఠం చెప్తానంటున్నారు. వేరమల్ల ఏదో సినిమా నెక్స్ట్ వస్తుంది, వేరే హరిమల్లో హరిహర వీరమల్ల ఏదో హరిహర వీరమల్ల దాంట్లో పెట్టమనండి ఈ డైలాగ్ బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈ డైలాగులే కోరుకుంటున్నారు సినిమాల్లో, సినిమాల్లో పనికి వస్తుంది. సో రియాలిటీలో పనికిరాదు. ఎందుకు పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తే ఏం చేస్తాడంట, మంత చూస్తాడా, పేక బిసి చంపేస్తాడా, ఒంటి చేత క్లేబ్ చంపేస్తాడా, చెప్పులు తీసుకుంది అంతాడా? సినిమా అనుకుంటున్నాడు సార్, సినిమా అంటే అక్కడ డూపు కదా, కొట్టినట్టు అట్టంటారు, చెంపకు తగలదు, అది కొట్టినట్టు చూపిస్తారు. ఇక్కడ రమ్మనండి, ఈయన ఒక చెప్పు చూపిస్తే రెండు చెప్పులు చూపిస్తారు అవతలలో. సో మనం మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, అవతల పద్ధతి విస్తరించి ఆయన అరే అన్నాడు అనుకో, మనం 4 సార్లు అరే అంటాం కదా. సో ఇది సినిమా కాదు కదా, ఇది రియాలిటీ కదా. అంటే చెప్పలేదంటారా ఎలా గెలుస్తానో చూస్తానంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలా మన ప్రజాస్వామిక భారతదేశంలో ఓటర్లే కీలకము, ఎవరు ప్రజలు ఓట్లు వేస్తేనే ఏ పార్టీని అధికారంలోకి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఏంటి అసలుకి? సార్ ఆయన కాన్ఫిడెంట్గా 2019లో కూడా చెప్పాడు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను అని. ఆయన ఏమయ్యాడు అసెంబ్లీ గేట్ దాకా, మేమేం అసెంబ్లీలో 150 సీట్లు కూర్చున్నాం. సో ఇప్పుడు కూడా ఆయన 4 సార్లు చెప్పులు చూపించి చెప్పినా, లేదంటే పేకబీసీకి సంపేస్తా అని చెప్పి చెప్పినా, మేము 175 గెలిస్తేరుతాం. ఆయన 175లో పోటీ చేసే ధైర్యమే ఆయనకు లేదు. పోటీ చేయడానికి పట్టుమని 10 మంది పేర్లు చెప్పండి, జనసేనలో ఉన్న 10 మంది నాయకులు లిస్ట్ చెప్పండి. పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, ఈ మూడు తప్ప ఇంకో పేరు వాళ్ళకే గుర్తుంటుంది. సత్యనారాయణ వాళ్ళు ఉన్నారని వాళ్ళకన్నా తెలుసు అంటలే, కానీ వాళ్ళు ఉన్నారని వీళ్ళకన్నా తెలుసా? సో ఎప్పుడైనా డయాస్ మీద చూసారు వాళ్ళని? ఏదో 15 మీటింగ్లు జరిగితే ఓ మీటింగ్లో కూర్చోబెడతారు మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారని. ఆ మీటింగ్లో ఉండేది ముగ్గురే కదా, ఒక ఇద్దరు కాపు ఒకళ్ళ కమ్మ. ఆయన సినిమాల్లో హీరోనే రియల్ హీరో కూడా కదా. నిన్న ఇప్పటం గ్రామస్తులకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చాడు కదా పాపం. ఇప్పటం పరువు తీసి ఇప్పటం వాళ్ళకి 100,000తో ఉపయోగం ఉంది. ఇప్పుడు మీ గ్రామం పరువు తీసి మీ ఊరిలో 10 మందికి 10 లక్షలు ఇచ్చానంటే పోయింది గ్రామ పరువు కదా, 10 మందికి ఇస్తే ఏమో ఉపయోగం? నువ్వు ఇస్తానని 50 లక్షలు ఇప్పుడు వరకు ఇవ్వాలా? నువ్వు అనౌన్స్ చేసింది మార్చి 14 ఇప్పుడు నీ ఆవిర్భావ దినోత్సవం రోజు అనౌన్స్ చేసావు, ఇప్పుడు నవంబరు, ఇప్పుడు వరకు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? నువ్వు ఏదైనా చేయాలనుకుంటే 50 లక్షలతో నేను పలానా కడతానని వెళ్ళి కట్టించేయచ్చు కదా. ఇది నేను ఇప్పటం గ్రామ అభివృద్ధికి ఇస్తానన్నాను, జగన్మోహన్ రెడ్డికి కాదు ఇస్తానని, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఇస్తానని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడగట్లేదు కదా, ఈ డబ్బులు మాకెందుకు? ఈ నా గ్రామ అభివృద్ధికే వెళ్ళమంటున్నావు, ఇదిగో నువ్వు ఆ గ్రామంలో వెళ్ళి కూర్చొని ఇదిగో పలానా కడుతున్నావు అండి, ఇదిగో 50 లక్షలు అవుతుంది, లేదు ఇదిగో పలానా కడతాం, ఇది 20 లక్షలు, ఇది 30 లక్షలు, ఇది 2 కడుతున్నావు, కట్టి స్టార్ట్ చేయి, ఎవడన్నా వద్దంటాడా? ఈయనకి ఇచ్చేటటువంటి ఆలోచన లేదు. ఇంతగా 14 మందికి 14 లక్షలు ఫైన్ వేసింది కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన 100,000తో పాటు అదనంగా 1 లక్ష కూడా ఇచ్చావా లేదా అని చెప్పండి. ఇప్పుడు ఈయన వల్ల కదా వాళ్ళకి ఫైన్ పడింది, 1 లక్ష వాళ్ళు ఫైన్ కట్టుకుంటారు అండి, అది వేరే విషయం. ఏది ఇచ్చిన డబ్బులు ఫైన్ కట్టుకుంటారు, దీనికాడికి ఎందుకు వాళ్ళకి ఇచ్చే ఉపయోగం ఉంది? నీ వల్ల కదా వాళ్ళకి ఫైన్ పడింది, నువ్వు చెప్పినటువంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు అక్కడే న్యాయస్థానంలో చెప్పారు, న్యాయస్థానం వాళ్ళకి ఫైన్ వేసింది, మళ్ళీ నువ్వు ఇంకా వాళ్ళకి 1 లక్ష ఇచ్చే ఉపయోగం ఏముంది? సార్ పవన్ కళ్యాణ్ అంతని సార్ ఒకటైతే మాత్రం ఈరోజు క్లియర్, ఇప్పటానికి పరిమితం అయ్యాడు పవన్ కళ్యాణ్, అమరావతిలో 29 గ్రామాలకు పరిమితం అన్నాడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా ప్రజలకు కూడా. ఎవడన్నా ఇప్పటంలో రోడ్లు ఎక్స్టెండ్ చేస్తా అండి, వెళ్ళి ధర్నా చేస్తాడా, వెళ్ళి గొడవ చేస్తాడా అంటే ఆయన ఏ స్థాయికి పరిమితం అయినా అక్కడే అర్థమైంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు మీరు? 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టాను అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సూటిగా ఏం చెప్తారు? ఆయన ఉండండి మమ్మల్ని కూర్చోబెట్టడానికి, మమ్మల్ని ఏమైనా 2019లో ఆయన కూర్చోబెట్టాడు అంటే, 2014 67 సీట్లు ఏమైనా ఆయన దయవల్ల మాకు ఏమైనా వచ్చినాయి అంటే,
ఎవడి దయా దాక్షిణ్యాలతో మేము అధికారంలోకి రాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులో లేదంటే జనసేన ఇంకో రాజకీయ పార్టీతో మేము ఏ రోజు అంటకాగల. ఆ అవసరం వాళ్ళకు ఉంటుందేమో. ఏంది పవన్ కళ్యాణ్ మాట్లాడితే మమ్మల్ని కూలుస్తా లేదంటే మేము మిమ్మల్ని ఇది చేస్తా అంటాడు. ఇదే సినిమా సెట్టింగ్ కోల్చడానికి. అసలు మీరు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు పితృలు చెప్పారంటే, మీరు అసలు ఆయన గురించి లేనిపోయిన కల్పించి చెప్పారంట? ఇట్లా పితృలు చెప్పడం, ఇట్లా సాడీలు చెప్పడం వీళ్ళకి అలవాటేమో. ఎవరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి మాకేమో అసలు ఏముందని పవన్ కళ్యాణ్ మీద సాడీలు చెబుతాను చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ప్రధాన ప్రత్యర్థి కదా ఏ ఊర్లో. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కళ్యాణ్ గారిని చూస్తే మీరు గజగజ మునిగిపోతున్నారంట. ఇట్లా కేఏపాల్ కూడా అటాన్ చెబుతున్నాడు, నన్ను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అండి అని ఇదే చెబుతున్నాడు కేఏపాల్ కూడా. ఏమన్నా దానికి మేమేం సమాధానం చెబుతాం కదే అంటే మళ్ళీ ఇప్పుడు కేఏపాల్ అన్న పోటీ చేశాడు 800 ఓట్లు వచ్చినాయి సింగిల్గా, ఎవడు పరిస్థితి లేకుండా. నువ్వెందుకు పోటీ చేయలేదు మునుగోడులో? ఇది రాజకీయ పార్టీయే కదా, మేమంటే తెలంగాణలో పోటీ చేయట్లేదు. తెలంగాణలో జనసేన ఉందంటాడు కదా, బీజేపీ వాళ్ళు తెలంగాణలో జనసేనతో బీజేపీతో పొత్తు లేదని వాళ్ళు చెబుతారు కదా, మరి నువ్వెందుకు మునుగోడులో పోటీ చేయాల? పొత్తు లేదని చెప్పారు వాళ్ళు నీకు, పొత్తుంటే ఇద్దరు కలిసి అనుకోవచ్చు, మరి నువ్వెందుకు పోటీ చేయాల? కేఏపాలన్న పోటీ చేశాడు, 800 నోట్లు వచ్చినాయి, కనీసం 2 రోజులు తిరిగాడు. సో నీకు అది కూడా లేదు కదా. సో మేము వెళ్ళిన వాళ్ళ మీద పితృలు చెప్పడం ఏంటండి? కేఏపాలే మనం చెప్పాడేమో సార్, ఎందుకంటే ఆయనే ఈ మధ్య ఎక్కువ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి ఈ మధ్య అమిత్ షాని మోడీ గారిని కలిశానని అంటున్నారు కాబట్టి ఆయనే మనం చెప్పాడో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలోకి రమ్మంటున్నాడు కదా ముఖ్యమంత్రి చేస్తారని. సరే, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు సహనం లేకపోతే జీవితంలో కూడా ఎదగలేడు పవన్ కళ్యాణ్. అందుకనే జీవితంలో ఎదగల, జీవితంలో అన్నీ తెలుసు మీకు డిస్టర్బెన్స్లు. అట్లానే సినిమాల్లో కూడా దాదాపుగా 70% సినిమాలు అటర్ ఫ్లాపు, 30% కూడా హిట్ అయినవి లేవు. రాజకీయ జీవితం అయితే ఇంకా అటర్ ఫ్లాపు. సో ఓర్పుగా సహనంగా వెయిట్ చేయాలి. విజయం అంటే మనం ఈరోజు పోటీ చేయగానే, ఈరోజు మీరు పరుగు పందెంలోకి వెళ్ళారు సార్, ఈరోజు గెలవపోవచ్చు, కొన్ని రోజులైనా గెలుస్తారు కదా. అది నేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ఎందుకో తెలియదు, ఆయనకి ద్వేషం ఎందుకో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు నచ్చదు పవన్ కళ్యాణ్కి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఓ రాజకీయ పార్టీని పెట్టాడు అన్నట్టుగా కనపడుతుంది. ఆయన ఇప్పుడు నిన్న కూడా అంటున్నాడు ఏంది మమ్మల్ని అధికారంలో నుంచి దించేస్తాడంట. మరి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడైనా చెప్పట్లేదా? చెప్పాలి కదా. ఇప్పుడు మీకు టీఆర్ఎస్ ఉంది ఇక్కడ, బీజేపీ కాంగ్రెస్ రెండింటి మీద విమర్శలు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ ఉంది తెలంగాణలో, బీజేపీ టీఆర్ఎస్ మీద విమర్శ చేసింది. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు పార్టీలు, ఈ రెండు పార్టీలు మీద విమర్శ చేసుకుంటాయి ఒకళ్ళు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఏ రోజు విమర్శ చేయడు? అంటే దత్త డాడీ కాబట్టి దత్త డాడీ మీద ఎందుకు విమర్శ చేస్తాడు? దత్త తండ్రి దత్త పుత్రుడు, ఆయన తండ్రిగా దత్త పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ పుత్రుడుగా ఈయన దత్త తీసుకున్నారా? మీరు చెప్పేది అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ఈయన దత్త తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సొంత కొడుకు దగ్గర విషయం లేదని, కొడుకు ఉండగా దత్త తీసుకోవడం అవసరమా చంద్రబాబు నాయుడు? సొంత కొడుకు దగ్గర విషయం లేదు కాబట్టి అద్దె కొడుకుని తీసుకొని వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం ఉందని ఒప్పుకుంటారా? సినిమాలు ద్వారా ఇప్పుడు 10 మంది వస్తారు కదా సినిమా నటుడు కాబట్టి. ఇప్పుడు సన్నీ లియోన్ వస్తుంది అనుకోండి, రారా? రేష్మి ఏదన్నా షాప్ ఓపెనింగ్ అంటే రారా? అనసూయ గారు వస్తారు, రారా షాప్ ఓపెనింగ్కి? సినిమా వాళ్ళు కదా ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఆ క్రేజ్ సెల్ఫీలు దిగడానికి. ఇక్కడ నుంచి దూరం నుంచి ఇట్లా దిగుతారు, దానికోసం వస్తారు కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు సార్, నేను చెప్పలే మళ్ళీ ఈ మాట. అరే మీరు ఎంతమంది వస్తున్నారు, ఒక్కరు కూడా ఓటు వేయట్లేదు నాకు, ఓటు వేయడానికి రండి, నన్ను చూస్తానికి ఎందుకు వస్తారు అని. సో అదే పవన్ కళ్యాణ్, అంతమించి ఏముంటుంది. సో ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న వీకెండ్ ఎంటర్టైనర్, మీడియాకి మాకు ప్రజలకి వీకెండ్ ఎంటర్టైనర్ అంతే. ఓకే, వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పంతం నెగ్గించుకుంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కానీ 175కి 175 స్థానాలు గెలుచుకుంటారా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ, నమస్తే అండి. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.